ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర పన్నాడని బీసీ బంధు పేరుతో బీసీల మధ్య చిచ్చు పెడుతున్నాడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చి పోయారు కానీ బీసీలను కేసీఆర్ మోసం చేసినట్లు ఎవరూ చేయలేదని తెలంగాణ ఉద్యమంలో బీసీలే ఎక్కువ పాల్గొన్నారని ప్రాణత్యాగాలు చేశారని ఏ ఒక్క అమరవీరుడి కుటుంబానికి న్యాయం చేయలేదని మండిపడ్డారు. తెలంగాణలో 60% మంది బీసీలు ఉన్నారని కేసీఆర్ చేసిన అప్పుల్లో అధిక భారం మోసేది బీసీలే అన్నారు. మరొకసారి మోసం చేయడానికి పూనుకోవడం జరిగింది. అందరూ భాగంగానే ఈరోజు బీసీలందరూ కూడా ఇంటికి 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి కేవలం 14 కులాలకు మాత్రమే ఈ 1 లక్ష రూపాయల స్కీమ్ వర్తింపజేయడం జరుగుతూ ఉన్నది. మరి దాదాపు 96 కులాలు ఉంటే 14 కులాలకు ఇస్తే మిగతా 82 కులాలు ఎటు పోవాలి? మరి ముఖ్యమంత్రి గారు మరి 82 కులాలు మొత్తం కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం, గతంలో దళిత బంధు పేరుతోటి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ఈ ఊరికి 2 ముగ్గురికి ఇచ్చేసి మొత్తం కూడా మోసం చేయడం జరిగింది. ఈరోజు మరి రైతులను మోసం చేయడం జరిగింది. ఏదైతే రైతు బంధు పేరుతోటి కేవలం ఉన్నతమైనటువంటి వారికి రైతు బంధు పథకం ఇస్తూ ఒక్కొక్కరికి 1000 ఎకరాలు 500 ఎకరాలు ఉన్న వారికి కూడా డబ్బులు ఇచ్చేస్తూ అది ఉన్న వాళ్ళనే ధనవంతులుగా చేస్తున్నారు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారి మోసాన్ని ప్రతి ఒక్కరు కూడా పసిగట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 96 కులాలలో ఈ యొక్క 14 కులాల వరకు ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇవ్వట్లేదు. మరి కొంతమంది మాత్రమే ఈ యొక్క 1 లక్ష రూపాయల స్కీమ్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కాకముందు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు, కానీ అది బుట్టలో వేశారు. మరి ఏదైతే ప్రతి ఒక్కరి ఇంటి లేని వారందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా భూమి లేని వారికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. దళితులే ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ఈ విధంగా